హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రావతీస్ కిచెన్. నేను మీ రావతిని అండి. ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను. అది కూడా నాన్ వెజ్ ఐటమ్ అండి. అదేమిటంటే హైదరాబాద్ స్టైల్ అండి, చికెన్ దమ్ బిర్యానీ. పక్క రెస్టారెంట్ స్టైల్లాగా ఉంటుందండి, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ మర్చిపోవద్దు. అంతకన్నా ముందు మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అండి ఇవన్నీ కూడా. ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి, అందులో ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసుకున్నాను, శుభ్రం చేసుకుని నేను. అలాగైతే సాఫ్ట్గా జ్యూసీగా వస్తుందండి చికెన్, బేగా కుక్ అయిపోద్ది, ఉడికిపోతుంది. అందులో ఒక 2 స్పూన్స్ కేజీ చికెన్కి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 కప్పు ఆనియన్స్ అండి, బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నవి, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 2 స్పూన్స్ జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నామండి వితౌట్ ఆయిల్, అది పొడి చేసుకున్నాం. 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్పు పెరుగు అండి, అంటే 250 గ్రామ్స్ పెరుగు అది కేజీ చికెన్కి. 1 నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ ఒకటి వేసుకుందామండి రసం, దాని జ్యూసు. 3 దాల్చిన చెక్క ముక్కలు, యాలక్కాయలు 1/4, లవంగాలు 10, బిర్యానీ ఆకులు 2, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలండి. మా పెద్దోడు కలుపుతున్నాడు, వీడియో నేను తీస్తున్నాను. చికెన్కి మసాలా అంతా బాగా పట్టాలండి, అంత బాగా కలపాలి. కనీసం 10 నిమిషాలని కలుపుతూనే ఉండాలి చికెన్ని. ఇలాగా చికెన్కి మొత్తం అంతా ముక్కలు కనేట్లకి మసాలా బాగా పట్టించాలండి, బాగా కలుపుతూ ఉండాలి అలాగ చికెన్ని ముక్క ముక్కలని అలాగా. ఇప్పుడు అందులో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందామండి. ఒక ఐదు గ్రీన్ చిల్లీస్ అండి కట్ చేసుకున్నాను, అందులో వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి, మసాలా బాగా పడితేనే టేస్ట్గా ఉంటుందండి అది. ఇప్పుడు అందులో 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి బదులు నెయ్యిని అవాయిడ్ చేసి మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేశానండి, అది కావాలంటే ఇది, ఇది కావాలంటే అది వేసుకోవచ్చు. లేదా 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను బాగా దాన్ని కలుపుతున్నాను మసాలాని. దీన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టుకోవాలండి చికెన్ని. మసాలా అంతా పట్టించిన తర్వాత నేను నానబెట్టుకుంటున్నాను 1 గంట సేపు. ఇదిగోండి ఫ్రెండ్స్, 1 గంట సేపు అయిపోయింది నానబెట్టేసాను, 1 గంట అయిపోయింది. ఇప్పుడు నేను ఎసరు పెట్టుకుంటున్నాను రైస్కి. ఒక గిన్నె తీసుకుని రైస్ ఎసరు పెట్టుకున్నాను, అందులో 2 బిర్యానీ ఆకులు, 3/4 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలక్కాయలు, 10 లవంగాలు వేసుకున్నాను. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాను. ఒక టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులో మనం రైస్ కూడా వేసుకోవాలి, శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. 1 అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది, అలాగైతే బేగ ఉడుకుతుంది అన్నమాట నానబెట్టుకుంటే రైస్ని. ఈ రైస్ని మనం ఫుల్గా కుక్ చేయకూడదండి, 80% మాత్రం ఉడకబెట్టుకోవాలి. ఫుల్గా అయితే ఉడకబెట్టుకోకూడదు రైస్ని, మిగతా 20% చికెన్లో ఉడుకుతుంది. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను 1 స్పూన్, ఎందుకంటే అది రైస్ పొరుపులాడుతూ వస్తుంది, మొద్దవ్వకుండా అతుక్కోదు రైసు. చూసారు కదా ఫ్రెండ్స్, 80% అయిపోయింది. ఈ రైస్ని మనం చికెన్లో వేసుకుందాము లేయర్ కింద. అలా రైస్ మొత్తం తీసేసుకుని మనం లేయర్ కింద వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేయకుండానే మనం రైస్ తీసుకుంటూ ఉండాలి అలాగా అందులో ఇంచి వేడివేడిగాను. చూసుకున్నారు కదా, మొత్తం అంతా వేస్తాం లేయర్ కింద చికెన్ ఇది రైస్ని. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా,
పైన కొంచెం నెయ్యి, అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. మెయిన్ బ్రౌన్ ఆనియన్స్ వల్ల మనకు టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని మనం మూత పెట్టుకుని దమ్ పెట్టుకుందాము. లేదంటే మైదాపిండితోనో గోధుమ పిండితోనో వేసుకోవచ్చు. దమ్ కింద నేను అలా వేసుకుంటలేదండి. పైన ఒక వాటర్ వేసి గిన్నెలో అది బరువు కింద పెట్టాను. దమ్ కింద ఒక 15 మినిట్స్లో ఉడికిపోతుందండి. 15 మినిట్స్ అయిపోయింది. వావ్, చూసారుగా ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్గానా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది అండి. ఇప్పుడు మనం దీన్ని బౌల్ కొద్దిగా కలుపుకుందామండి. అటు ఇటున దీని మెత్తగా ఉడికిపోయింది. కొంచెం కలుపుకొని చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాగ అడుగు నుంచి కలుపుకోవాలి ఉడికిన తర్వాత. అలాగ అడుగు నుంచి కలుపుకోవాలండి. చూసారు కదా రైస్ ఎలాగ ఉందో, రెస్టారెంట్ స్టైల్లాగా కనిపిస్తుంది కదా చూడడానికి. చూడడానికి కాదండి, తినడానికి కూడా సేమ్ అదే టేస్ట్గా ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్లాగే వస్తుంది అది. ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు, అంత టేస్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాము ప్లేట్లో. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము చికెన్ దమ్ బిర్యానీని, హైదరాబాద్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ. మీకు నా వీడియో నచ్చినట్లయితే, నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త రెసిపీలతో మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు బాయ్.